తనకు ప్రాణహాని ఉందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. స్వయంగా పవనే తనను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చారని మాట్లాడడంతో జనసేన శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. సెక్యూరిటీ విషయంలో నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పవన్ భద్రతపై జన సైనికులు భయాందోళనకు చెందుతున్నారు. అసలు పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు వెనుక మర్మమేమిటి? ఎలాంటి సమాచారంతో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు? సుపారీ గురించి పవన్ దగ్గర పక్కా సమాచారం ఉందా? పవన్ వ్యాఖ్యలపై పోలీసు ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు పవన్తో భేటీ అవుతారా అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల పవన్కి ప్రాణహాని ఉందంటూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా 4 రోజుల తర్వాత పవన్ ప్రాణహాని ఉందంటూ మాట్లాడడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్పుడు నేను బతికి ఉండాలి కాబట్టి నా సెక్యూరిటీ మీకు ఎవరికి లైఫ్ థ్రెట్ లేదు. నాకు ఉంది సుపారీ ఇచ్చారు ఇల్లు. ఒక మనిషిని చంపేసిన తర్వాత బయటకు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పాను కదా, మీరు నేను పాలిటిక్స్ లోకి రాకముందే 2006లో కూర్చోబెట్టి మీరు రాకూడదని ప్రియమిటివ్ స్ట్రైక్ చేస్తాం. ఈ రోజు ఆల్రెడీ వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు నన్ను బతికినిస్తారా? మీరు చెప్పండి, లైఫ్ థ్రెట్ ఉండాలనుకుంటున్నారా? ఇక్కడ ఈగోస్ ఉంటాయా? బుల్లెట్ తీసుకోగలరా? నా కోసం నా సెక్యూరిటీ తీసుకుంటారు? దయచేసి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ చాలా పద్ధతికి ఫాలో అవ్వండి. నేను అడిగితే నేను ఇప్పుడు దాకా ప్రధానమంత్రిని కలిసి నేను ఎప్పుడు సెక్యూరిటీ గురించి మాట్లాడాల? అమిత్ షా గారిని కలిసి నేను ఎప్పుడు సెక్యూరిటీ గురించి మాట్లాడాల? వై కేటగిరి సెక్యూరిటీ ఉండే స్టేట్ని తీసేశాను, పంపించేశాను టీడీపీ టైంలోనే. ఎందుకంటే నేను మోర్ దెన్ గవర్నమెంట్ కంటే కూడా నాకు ప్రాణం ఇచ్చే నా జన సైనికులు నా సెక్యూరిటీని నమ్ముతాను. తుపాకులు కాపాడలేకపోవచ్చు కానీ ధైర్యం గుండె కాపాడద్దు. నా ధైర్యం గుండె నా సెక్యూరిటీ. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకుని ప్లీజ్ ఫాలో ప్రోటోకాల్స్.
తనకు ప్రాణహాని ఉందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. స్వయంగా పవనే తనను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చారని మాట్లాడడంతో జనసేన శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు.